వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోస్ట్ వీడియోలోని సో ప్రజెంట్ మనకు ఇప్పుడు లేటెస్ట్గా న్యూస్ అయితే వచ్చింది. వైసీపీలో చేరిన జనసేన కీలక నేతలని అయితే న్యూస్ అయితే వచ్చింది. అసలు ఏంటి, ఎవరు ఇలా జనసేనలో ఉండేవారు, సో వైఎస్ఆర్సీపీలో ఎవరు చేరారు అనేది ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ని మనమైతే కొంచెం క్లారిటీగా వివరంగా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుండా అప్డేట్ చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి, సో మీ తరపు నుంచి అయితే కొంత సపోర్ట్ నేను తెలియజేయను ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ అవుతున్న వాళ్ళైతే మాకు కొంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో మన వాళ్ళు కూడా చూస్తున్నారు, మనకు కూడా కొంత సపోర్ట్ చేస్తున్నారండి. అండ్ మనకి ఒక 2024లోని ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో జగన్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి కానీ వెళ్ళిపోయినట్లయితే రాయలసీమలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ జ్యోతి జనసేనను వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా పిల్లేరు నియోజకవర్గంలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో జ్యోతి వైఎస్ఆర్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ జ్యోతి, సాయి మహేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కె మునిరత్నం వైఎస్ఆర్సీపీలో చేరారు. సో ఈ విధంగా ప్రజెంట్ లేటెస్ట్గా న్యూస్ అయితే వచ్చింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి, సో మీ తరపు నుంచి అయితే కొంత సపోర్ట్ అనేది మనకు కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.